ఏలూరు జిల్లా నిజవిడి నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన కంప్యూటర్లలో సాంకేతిక లోపం ఏర్పడి లావాదేవీలు నిలిచిపోయాయి. బ్యాంక్ ఖాతాదారులు వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఈ విషయమై మా ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి బ్యాంక్ అకౌంటెంట్ రఘుబాబును విషయం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాట్రాయి బ్రాంచ్ ఈరోజు కార్యకలాపాలు నిలిచిపోయినాయి. వాటి వివరాలు అకౌంటెంట్ గారు రఘుబాబు గారు దగ్గరికి తెలుసుకుందాం. రఘుబాబు గారు నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ బ్యాంకు కార్యకలాపాలు ఆయన మార్నింగ్ బ్యాంక్ టైంకి వచ్చేయడానికి ఈ పవర్ సర్క్యూట్ ఇది పోవడం వలన యూపీఎస్ డౌన్ అయింది. యూపీఎస్ డౌన్ వలన సిస్టమ్స్ కూడా మాకు అందుబాటులో రాలేదు. సరే సోలార్ వాళ్ళకి ఫోన్ చేస్తే యూపీఎస్ అప్ చేశారు. అప్ చేసిన తర్వాత కూడా మనకి కంప్యూటర్లో ఆన్ అవ్వలేదు. ఆన్ అంటే ల్యాండ్ కేబుల్ ప్రాబ్లం వలన ఈ సిస్టమ్స్ రావట్లేదని చెప్పారు. ఇది మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత అది ల్యాండ్ పోయి పార్ట్స్ పోయి ఆ పార్ట్స్ చేసిన తర్వాత సిస్టమ్స్ పనిచేస్తాయి అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలు కార్యకలాపాలు జరగనందుకు చింతిస్తున్నాము. ఈ దీనికి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు పూర్తిగా తరగదు అండి, సాయంకాలం వరకు కూడా. ఈరోజు మొత్తం విజయవాడ నుంచి పార్ట్స్ రావాలండి. స్పేర్ పార్ట్స్ వచ్చిన తర్వాత అవి చేస్తారు. రేపు మార్నింగ్ ఉదయానికి రేపు బ్యాంకు ఉదయం ఈరోజు కొంచెం పని చేయమండి, ట్రాన్సాక్షన్ చేయాలి. వీటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ కంప్యూటర్స్ బాగు చేసేంత వరకు కూడా పని చేయమని చెప్పేసి రఘుబాబు గారు చెప్తున్నారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, టుడే న్యూస్ డాక్టర్ రైట్.